హలో ట్రేడర్స్, రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. అలాగే ఈరోజు మనకి ఎక్స్పైరీ రోజున ఎలాంటి ఆపర్చునిటీ వచ్చింది, మన ట్రేడింగ్లో ఏ విధంగా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చిందో చూద్దాము. సో ఈరోజును చూస్తే మార్కెట్ మనకి నిఫ్టీ కొంత డౌన్కి ఓపెన్ అయింది, అయితే నో ట్రేడ్ జోన్లో ఓపెన్ అయింది. సపోర్ట్ తీసుకుని మార్కెట్ మనకి అప్ సైడ్ ఏదైతే నిన్నటి హై ఉందో అది ఇమీడియట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి మరలా మార్కెట్ మనకి డౌన్ సైడ్కి వచ్చింది. మనం కానీ చూస్తే మన ఫిబొనాక్సి రిట్రేస్మెంట్లతో సో ఇమీడియట్ హై అండ్లో స్వింగ్ హై అండ్ స్వింగ్ లో కానీ ఇక్కడ తీసుకుంటే మనకి చూడొచ్చు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్స్లో అంటే 0.5 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది, ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈరోజు నిఫ్టీ కానీ మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది అంటే దానికి రీజన్ మనకి తెలుసు, రిలయన్స్ అన్నమాట. సో రిలయన్స్ చూడొచ్చు మనకి ఇక్కడ 2000 లెవెల్స్ని బ్రేక్ చేసి అది ఇన్ని రోజులు మనకి 1900 దానికి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఆ సపోర్ట్లో మనకి ఈ రోజున బ్రేక్ చేసి 2000 లెవెల్స్ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ మూవ్ చేసింది. సో దాంతో మనకి నిఫ్టీ మనకి 66 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. అయితే బ్యాంక్ నిఫ్టీ కానీ మనం చూస్తే మనకి ఫ్లాట్గా క్లోజ్ అయింది, బట్ -31 పాయింట్స్ అంటే విచ్ ఇస్ ఫ్లాట్ ఓన్లీ. సో కాబట్టి మనకి అది ఫ్లాట్గా క్లోజ్ అయింది, నో గెయిన్స్ నో లాస్. సో కాబట్టి మనకి ఈరోజు చూస్తే కొన్ని స్టాక్స్ అంటే రిలయన్స్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ ఈ రెండు స్టాక్స్ మనకి మార్కెట్ని అప్సైడ్కి పుష్ చేసినాయి, అలాగే హిండల్కో. సో విచ్ ఇస్ వెరీ స్మాల్ స్టాక్ అనమాట, అది హిండల్కో కూడా ఈరోజు మనకి మంచిగా పర్ఫామ్ చేసింది. దానికి పాజిటివ్గా చూడవచ్చు ఇక్కడ 16 రూపీస్ చేసింది, అంటే ఇది 280 రూపీస్ ఉండి ఉంటుంది. సో ఈరోజు చూస్తే 16 రూపీస్ చూస్తూ ఉన్నాం ఈరోజున ఒక రోజునే. సో కాబట్టి అంటే స్మాల్ స్టాక్స్ మనకి ఇంతగా పర్ఫామ్ చేయడంతో నిఫ్టీ మనకి ఈ రోజున పాజిటివ్గా క్లోజ్ అయింది. సో అయితే మనకి రేపటికి ఎలాంటి ఆపర్చునిటీ ఉండొచ్చు, సో రేపటికి మనం చూస్తే ఇమీడియట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 15,255 మనకి ఇక్కడ క్లోజింగ్ వచ్చి 70 ఉంది, 170 అండ్ ఇక్కడ వచ్చేసి 55 ఆర్ 50s, అంటే ఇక్కడ మనం చూస్తే 70, 30 పాయింట్స్ అండ్ 50 పాయింట్స్, 80 పాయింట్స్ ఇమీడియట్గా 80 పాయింట్స్లో మనకి రెసిస్టెన్స్ ఉంది ఓవర్ల్గా మనం చూస్తే. మళ్ళీ మనం చూడాలి రేపు మనకి ఆల్ టైమ్ హైలో క్లోజ్ అవుద్దా ఎలా క్లోజ్ అవుద్దని మనం చూడాలి. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ టీసీఎస్ ఏవైతే హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయో కోటెక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి మార్కెట్ నిఫ్టీ అనేది మనకి పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ హెవీగా పర్ఫామ్ చేస్తుంది, నో రెసిస్టెన్స్ అనమాట. బుల్ మార్కెట్కి రెసిస్టెన్స్లు ఉండవు, బేర్ మార్కెట్కి సపోర్ట్లు ఏమి ఉండవు అనమాట. సో బ్రేక్ చేసుకుంటే వెళ్తుంది మనం. అలాగే ఓవరాల్గా నిఫ్టీ అయితే 15,450 అండ్ 15,500 లెవెల్స్ వరకు పర్ఫామ్ చేసి అక్కడ ఒక ప్రాపర్ కరెక్షన్ రావడానికి పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. సో లెట్స్ సీ ఏం జరుగుద్దో, మేబీ రాంగ్ ఆర్ మేబీ రైట్. సో రేపటికి మనకి ఎలాంటి లెవెల్స్ ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు హై ఎండ్లో మార్క్ చేద్దాము. సో ఈరోజు హై ఎండ్లో మార్క్ చేస్తే మనకి రేపటికి పాసిబుల్ లెవెల్స్ వచ్చేసి చూడొచ్చు మనకి 259 లెవెల్స్, అంటే ఈ ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆల్మోస్ట్ అదే లెవెల్స్లో మనం రెసిస్టెన్స్ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేయడానికి పాజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజులాగా కానీ రిలయన్స్ కానీ పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా మనకి ఇది బ్రేక్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏమైనా సరే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేశారు అంటే వెయిటేజ్ ఉన్న స్టాక్ లేకపోతే స్మాల్ స్టాక్ ఏదైనా కానీ సో మనకి ఇంకా జంప్ చేయడానికి పాజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే నా వ్యూ బుల్లిష్ వ్యూ అనే చెప్పున్నాను మీకు. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి అలాంటి బుల్లిష్నెస్ అయితే కనిపించట్లేదు, బ్యాంక్ నిఫ్టీలో మనకు కొంచెం వీక్నెస్ కనిపిస్తూ ఉంది. ఈ లెవెల్స్లో చాపీగా ఉంటుందని చెప్పుకున్నాం మార్కెట్ మనకి, ఎందుకంటే ఆల్రెడీ హై అయింది కాబట్టి ఇంకా డైలీ 200 పాయింట్స్ అలా చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు అంటే చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనేసి. సో కాబట్టి ఏంటంటే మనకి అంత హెవీగా పర్ఫామ్ చేయడానికి ఉండదన్నమాట. సో మనకి రీసెంట్ డేస్లో మనకి ఒకటి బడ్జెట్ సెషన్ ఒకటి బాగా మూవ్ చేసింది మనకి, అలాగే మనకి ఏవైతే స్టాక్స్ మనకి వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో ఇవి కూడా మనకి పాజిటివ్గా పర్ఫామ్ చేయడంతో మార్కెట్ మనకి కంప్లీట్గా బుల్లిష్గా ఉంది. సో ఆల్ టైమ్ హైస్లో ఉంది రైట్ నౌ. సో కాబట్టి మనం వెయిట్ చేయాలి ప్రాపర్గా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలంటే. అలాగే డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ చూడండి మనకి ఎగ్జాక్ట్గా 15,000 ఏదైతే ఉందో అది ఇమీడియట్ సపోర్ట్ అనమాట. మార్కెట్కి మనకి ఇమీడియట్ సపోర్ట్ 15,000 లెవెల్స్, విచ్ ఇస్ వెరీ వెరీ సైకలాజికల్ బ్యారియర్, అది విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ బ్యారియర్. అలాగే మనకి నో ట్రేడ్ జోన్ కానీ గమనిస్తే 15,114 నుంచి 15,140 అంటే ఇక్కడ మనం చూస్తే లెస్ దెన్ 30 పాయింట్స్, అంటే టుమారో మనకి ఒక డైరెక్షనల్ డే అవ్వడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు కూడా మనకి నిఫ్టీ మనకి ఒక డైరెక్షన్లోనే ఉంది కానీ బట్ చాపీగా ఆ డైరెక్షన్ ఉందన్నమాట, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్లో లేదు కాబట్టి. సో రేపైతే మనకి ఒక పాసిబుల్ డైరెక్షనల్ డేగా ఉండడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే మనకి చూడొచ్చు
ఈ రోజున మన లెవెల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయినాయి, కొంత లో ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మనకు మార్కెట్ అంతా కూడా ఈరోజు చూస్తే ఇదే జోన్లో ఉంది, అంటే నో ట్రేడ్ జోన్లోనే ఉంది. కాబట్టి మనం ఈ రోజున ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెస్ట్ అని మనం అవాయిడ్ చేసాము. అయితే మధ్యలో ఈ లెవెల్స్లో మనకి కొంతసేపు షార్ట్ టర్మ్ ట్రేడ్కి చెప్పున్నాము, బట్ ఎందరు చేశారో మనకి ఎవరు చేశారనేది ఐడియా లేదు. సో కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఉంటే వెల్ అండ్ గుడ్, ట్రేడ్ని అవాయిడ్ చేసి ఉంటే అది మరీ బెస్ట్ అనమాట. సో రేపు చూద్దాం మనకి ఎలాంటి ఆపర్చునిటీ వస్తుందో. రేపు అయితే మనకి వెరీ గుడ్ ఆపర్చునిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే నిఫ్టీ మనకి ఒక డైరెక్షనల్గా ఉంది, అంటే ఇది కూడా మనకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికే పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడవచ్చు మనకి ఈరోజున వాల్టైల్గా ఉంది మార్కెట్. మనకి ఒక క్యాండిల్ అటు 5 మినిట్స్లో కానీ చూస్తే చూడండి, ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా 3 క్యాండిల్స్ చాపీ ఉన్నాయి, ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా ఫాలో అయిపోయింది అనమాట. సో అగైన్ మళ్ళీ చాపీ క్యాండిల్స్, అడన్ సడన్ ఫాల్, 3-4 క్యాండిల్ చాపీ ఫాల్ చాపీ అగైన్ సడన్ అప్. సో ఇలాగ ఉంది కాబట్టి మార్కెట్ని మనం ఇలాంటప్పుడు అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ. సో రేపటికి లెవెల్స్ చూద్దాము. సో రేపటికి కానీ మనం ఒకసారి చూస్తే మార్కెట్ మనకు అసలు ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతుంది అనేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక ఇది కనిపిస్తూ ఉంది. సో మనకి డౌన్ సైడ్ ట్రెండ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ట్రెండ్ లైన్ స్ట్రాటజీని వాడటం అనేది వెరీ వెరీ బెస్ట్ అప్రోచ్. చూడండి ఇక్కడ మనకి ఒక ట్రెండ్ కనిపిస్తూ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీ మనకి అంటే ఫిఫ్త్ ఏదైతే హై ఉందో ఆల్ టైమ్ హై నుంచి కానీ మనం గమనిస్తే ఇది. సో రేపు మనకి ఇది బ్రేక్అవుట్ అయ్యి అంటే రేపు ఓపెనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ట్రెండ్ లైన్ ఎలాగ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలో మనకు తెలియాలి. ట్రెండ్ లైన్ ఫాలో అయ్యేప్పుడు సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా మనం పొజిషన్ తీసుకోకూడదు, మళ్ళీ వచ్చేది సపోర్ట్ తీసుకుని ఇదే లెవెల్స్లో ఆర్ మేబీ కిందకి ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్కి మనం ఇంకా ఆబ్వియస్లీ డౌన్ సైడ్ ట్రేడ్ మనం తీసుకుంటాం. ఓకే, సో మనం లెవెల్స్ చూద్దాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడాను. సో బ్యాంక్ నిఫ్టీ మనకి లెవెల్స్ చూస్తే ఈరోజు హై ఎండ్లో 11th. సో ఈరోజు చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ చూడండి కరెక్ట్గా 35,584 అంటే మనకి కాల్క్యులేషన్ కోసం 36,000 అనుకుందాం. 36,000 నుంచి మనం చూస్తే ఈరోజున 35,600 నుంచి 36,000 అంటే 400 పాయింట్స్ మధ్యలోనే మనకి ట్రేడ్ అయింది ఈరోజున, అంటే చాలా చాపీగా ట్రేడ్ అయింది. సో కాబట్టి మనం ఇలాంటి ట్రేడ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. సో అయితే రేపు మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళి ఉండొచ్చు చూద్దాము. సో అప్ సైడ్కి వెళ్ళింది అంటే రేపు మార్కెట్ మనకి 36,250 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రీవియస్ డేస్లో మనకి ఎలా ఉందో చూద్దాము. సో ప్రీవియస్ డేస్లో కూడా మనకి ఇక్కడ ఒక సపోర్ట్గా యాక్ట్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది 1, 2, 3 అనమాట. అలాగే మనకి ఇది ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ ఇక్కడ కూడాను. సో ఇలాగ మనకి ఈ 36,250 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ మనకి. అలాగే ఈరోజు హై ఎండ్లో మనకు తెలుసు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇనిషియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో మనకి అప్ సైడ్కి వెళ్తే ఎన్ని పాయింట్లు ఉందో చూడండి, 36,000 నుంచి అంటే 250 పాయింట్సే ఉంది. అంటే మార్కెట్ మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ని వన్స్ కానీ ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అంటే 215 బ్రేక్ చేయడానికి ఎక్కువ పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి తర్వాత ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినా ఇంకా కొంత అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నో ట్రేడ్ జోన్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. నో ట్రేడ్ జోన్ చూస్తే మనకి ఈ రోజున 750 నుంచి 850 అంటే ఓన్లీ 100. మనం యూజువల్గా చూస్తూ ఉంటాం 200 పాయింట్స్, ఈరోజు 100 పాయింట్స్ అంటే మనం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఏదైతే చూసామో తక్కువగా ఒక డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయనేసి. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఒక డైరెక్షన్ ఉండడానికి పాజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మనకి వెరీ గుడ్ ట్రేడింగ్ డే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డౌన్ సైడ్కి వస్తే ఎక్కడ వరకు రావచ్చు చూద్దాము. మార్కెట్ కానీ మనకి ఆ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేయలేక డౌన్ సైడ్కి వచ్చింది అంటే 35,300 లెవెల్స్, అంటే మనకి మార్కెట్ ఇప్పుడు 35,600 అనేవి మనకి సపోర్ట్. ఒక ఈరోజు లో అది. సో అక్కడి నుంచి మార్కెట్ కానీ మనకి కిందికి వచ్చింది అంటే 600 నుంచి, అంటే ఇక్కడ ఒక 300 పాయింట్స్ రేంజ్ ఉంది మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే. సో ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్స్ ఉన్నాయా, ఇది ప్రీవియస్ డేస్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో సపోర్ట్గా యాక్ట్ చేసింది మార్కెట్ మనకి, ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళింది కాబట్టి ఇది మనకి పాసిబుల్ ఫీజిబుల్ సపోర్ట్. బట్ ఇక్కడ కానీ మనం గమనిస్తే
రేపు వీకెండ్ ఒకటి అండ్ ఇక్కడ మనకి హెవీగా పర్ఫామ్ చేసినాయి సింగిల్ 2-3 డేస్లోనే మార్కెట్ అప్సైడ్కి వెళ్ళింది. ఫాలో అయింది అంటే మనకి ఎక్కువగా ఫాలో అవడానికి పాసిబుల్ ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టాప్ లాస్లు అవి ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్స్ కూడా చూసాము అప్సైడ్కి అండ్ డౌన్ సైడ్కి. మనకి అప్సైడ్కి వెళ్తే 250 పాయింట్స్, ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే మనకి కొంత ఎక్కువ ఫీజిబిలిటీ ఉంది, 300 పాయింట్స్ అరౌండ్ ఉంది. సో కాబట్టి మనకి డౌన్ సైడ్కి అయితేనే మంచిగా ట్రేడ్ అయ్యేలా ఉంది. సో రేపటికైతే మనకి మార్కెట్ మనకి నిఫ్టీ బులిష్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి బులిష్గా తయారవడానికి పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి. ఫ్యూ డేస్ నుంచి చూస్తే మార్కెట్ మనకి ఇదే రేంజ్లో అంటే అరౌండ్ 35,500 లెవెల్స్ నుంచి మనకి 36,000 వరకు మనకి ట్రేడ్ అవుతూ ఉంది. అంటే 500 లెవెల్స్లో మనకి ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే ఈరోజు చూసే మనకు 35,650 లెవెల్స్ సో ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తూ ఉన్నాయి మనకి ఇవి. సో కాబట్టి మనం ఈ లెవెల్స్లో మార్కెట్ ఉన్నప్పుడు మనం కేర్ఫుల్గా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలాగే మనకి మనం అనుకున్న స్టాక్స్ చూద్దాము. యాక్సిస్ బ్యాంక్ అయితే ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ చాపీగా ఉంది కాబట్టి ఇది కూడా చాపీగానే ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చూస్తే మనకి 731 నుంచి అరౌండ్ 41 or 44 అంటే జస్ట్ ఒక 10 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అయింది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ మనకి ఇక్కడ కూడాను. అలాగే ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ +13 అంటే మనకి ఈరోజున మంచి ట్రేడింగ్ రేంజ్ అయితే లేదు ఇక్కడ, ఇది కూడా మనకి సక్సెస్ అవ్వలేదు. అలాగే ఇన్ఫోసిస్ మనం చూస్తూ ఉన్నాం, ఇది చాపీగానే ఉంది. అలాగే మనకి టైటాన్, ఇది మనం మొమెంటం స్టాక్గా చెప్తున్నాం ఈరోజుకి, యాక్సిస్ బ్యాంక్ అండ్ టైటాన్. సో టైటాన్ చూడండి, ఇది 60 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి ఫాల్ అయింది. సో దీంట్లో అయితే మనకి ఇది గుడ్ ఇస్ గుడ్ ట్రేడింగ్ డే అనమాట. సో దీంట్లో కానీ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే విచ్ ఈస్ వెరీ గుడ్ ట్రేడింగ్ డే. అలాగే మనకి అప్ సైడ్కి కూడాను ఒక మంచి ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ, స్మాల్ స్మాల్ క్యాండిల్స్ మనకి అండ్ స్మాల్ స్టాప్ లాసెస్. సో ఇది ఫ్రెండ్స్ అయితే రేపటికి మనకు ఏ స్టాక్స్లో చూస్తూ ఉన్నామంటే టాటా స్టీల్ అండ్ సన్ ఫార్మ్. సో ఈ రెండు మనకి రేపటికి టాటా స్టీల్ అండ్ సన్ ఫార్మ్ ఇవి ఎందుకు చూస్ చేసుకున్నామంటే టాటా స్టీల్ కూడా ఈరోజున ఫస్ట్ 2-3 క్యాండిల్సే, ఆ తర్వాత అంత రోజంతా రిమైనింగ్ మనకి చాపీగా ఉంది. సో కాబట్టి మార్కెట్ మనకి రేపు ఒక బ్రేక్అవుట్ అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మనకి, అలాగే 600-700 కాబట్టి ఈ స్టాక్కి తగ్గట్టే మీరు ప్రాఫిట్స్ని ప్లాన్ చేసుకోండి. టార్గెట్స్ లేదు అంటే మళ్ళీ మనం రిస్క్ చేయాల్సి వస్తుంది. సో అలాగే సన్ ఫార్మ కూడా 600 రూపీస్ ప్లస్ స్టాక్ ఇది. సో దీనికి కూడా మనకి ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇది. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో హైస్ ఇది కానీ బ్రేక్ చేస్తే మనకి ఇక్కడ ఆ ప్రీవియస్ హైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి ఇక్కడ మళ్ళీ సస్టైన్ అవుతుంది మార్కెట్. రేపు కానీ ఈ లెవెల్స్ను 47 లెవెల్స్ని బ్రేక్ చేసింది అంటే ఇక్కడ కూడా మనకు ఒక 10 రూపీస్ బ్రేక్అవుట్ రేంజ్లో ఉండడానికి పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి టాటా స్టీల్ అండ్ సన్ ఫార్మ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching.